వాలెంటైన్స్ డే ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకునే రోజు. అయితే ప్రతిసారి వాలెంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్తులు వాలెంటైన్స్ డేని బహిష్కరిస్తూ ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరిస్తూ హల్చల్ చేసే విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా వాలెంటైన్స్ డే బహిష్కరణకు పిలుపునిచ్చిన పలు సంస్థలు ప్రేమ జంటలు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇక పార్కులలోనూ హోటళ్లలోనూ జంటలు కనిపిస్తే రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాయి. ప్రేమికుల రోజు జరుపుకోవటం మన సంస్కృతి కాదని పదే పదే తేల్చి చెప్తున్న సంస్థలు చాలా కాలంగా ప్రేమికుల రోజు నాడు దొరికిన జంటలకు కౌన్సిలింగ్ ఇస్తూ పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక గతంలో పార్కులలోనూ హోటల్స్ రెస్టారెంట్లలో పబ్బులు క్లబ్బులలోనూ ప్రేమ జంటలు ఎక్కడ కనిపించినా టార్గెట్ చేసిన సంస్థల తీరుతో తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నేడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమికులు తిరిగే అన్ని ప్రాంతాలలోనూ గస్తీని ముమ్మరం చేశారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని హోటళ్లు రెస్టారెంట్లు పబ్లు క్లబ్ల యజమానులు ప్రేమికుల రోజును వ్యతిరేకించేవారు తమ హోటళ్లు రెస్టారెంట్లపై దాడులు చేయకుండా అడ్డుకోవడం కోసం ప్రైవేటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని జోన్లలో ముఖ్యంగా పశ్చిమ మండలంలో ఎక్కువ పబ్లు రెస్టారెంట్లు మాల్స్ ఉన్నాయి. దీంతో పోలీసు అధికారులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టారు. అన్ని పార్కుల వద్ద రెస్టారెంట్లు మాల్స్ వద్ద భారీగా పోలీసులను కాపలాగా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకోవాలని ప్రేమికులంతా రెడీ అవుతుంటే అసలు మన సంస్కృతి కాని దానిని మనం పాటించటం తప్పని అడ్డుకొని తీరుతామని బజరంగ్ దళ్ వంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల పహారా పలు సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రేమికులు జరభద్రం.